ది లియో న్యూస్ అనే ఒక వెబ్సైట్ లో వచ్చినటువంటి ఆర్టికల్ నేను యాజ్ ఇట్ ఈజ్ చదువుతున్నా. గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం అనేకమైన అరాచకాలకు తెగబడ్డ వల్లభనేని వంశీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ అవుతున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం గన్నవరంలో చేసినటువంటి దురాక్రమణలు, దోపిడీతో పాటు విపక్షం మీద చేసినటువంటి దురాదుగాలు అన్ని ఇన్ని కావు. ఇవి మాత్రం ఎప్పటికీ ఎవరు మర్చిపోలేరు. అలా అరాచకాలు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి ఇప్పుడు ప్రభుత్వం దిగిపోగానే పత్తా లేకుండా పోయిన వల్లభనేని వంశీ కోసం ఏపీ పోలీసులు వెతుకుతున్నారు. తాజాగా వల్లభనేని వంశీ మీద సిఈడి అధికారులు గతంలో చేసిన అక్రమాల మీద విచారణ చేస్తున్నారు. ఆయన ఇంటికి సిఈడి అధికారులు వస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆ విషయం ముందే తెలుసుకున్నటువంటి వల్లభనేని వంశీ పరారయ్యారని తెలుస్తుంది. వల్లభనేని వంశీ మీద ఇప్పటికీ ఒక కేసు రెడీ అయిపోగా ఉన్నతాధికారులు కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వంశీ చేసిన అడ్డమైన పనులని వైసీపీ ప్రభుత్వం కనిపెట్టి ఉంచింది. ఇప్పుడు గన్నవరంలో కొత్త డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారి గతంలో గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి కేసును తిరగతోడారు. అప్పట్లో వల్లభనేని వంశీ దగ్గరుండి ప్లాన్ చేసి మరీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద మూకుమ్మడి దాడి చేయించారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఆ కేసులో ఇప్పుడున్న పోలీసులు అరెస్ట్ చేసింది టీడీపీ వారిని. అంటే ఎంత దుర్మార్గంగా వైసీపీ దౌర్జన్యాలు చేసిందో అర్థమవుతుంది. టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ని అక్రమంగా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ కూడా వాడారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పోలీసులు కూడా సహజంగానే మారారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పాటు పెట్టిన కేసులను బయటికి తీసి వాటిలో దూకుడు పెంచుతున్నారు. కొత్త డిఎస్సీ సీసీటీవీ కెమెరాల్లో ఫుటేజీని మీడియా వీడియోలు చూసిన దాదాపు 15 మంది అరెస్ట్ చేశారు. ఇందులో వల్లభనేని వాహన చోదకుడు కూడా ఉన్నారు, అంటే డ్రైవర్. దాన్ని ఈ దాడి పూర్తిగా ఎగ్జిక్యూట్ చేయడమే కాదు, ఈ సమయంలో టీడీపీ ఆఫీస్ దగ్గరే ఉన్నట్టు ఆయన గురించి మీడియా కథనాలు కూడా ఆధారాలు కూడా వచ్చాయి. అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడిని తామే చేశామని వల్లభనేని చెప్పుకున్నారు. కాబట్టి ఈ కేసులో వల్లభనేని వంశీ అడ్డంగా దొరికేశారు. ఇదొక్కటే కాదు, వంశీ చేసిన అక్రమాల కేసు అన్నింటిని బయటికి తీస్తే ఆ తుఫాన్ని తట్టుకోలేరు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడి కేసుని ప్రత్యేక దర్యాప్తు టీము విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. దాంట్లో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే, వైసీపీ నేత దేవిరేని అవినాష్ ఇరుక్కున్నారు. ఇప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసును డిఎస్పీ టేకప్ చేశారు. అయితే ఇంత జరుగుతున్న వల్లభనేని వంశీ ఎక్కడున్నారు క్లారిటీ లేదు. ఇది ముందే ఊహించి దేశం వదిలి పారిపోయారేమో అని కొందరు చర్చించుకుంటున్నారు. విజయవాడలోనే ఉండేటువంటి అవకాశాలు మాత్రం లేవు, వేరే ప్లేస్కి ఆయన వెళ్ళిపోయి ఉంటారు అనేటువంటి మాటలైతే స్పష్టంగా వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందినటువంటి ఫైర్ బ్రాండ్స్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీద ఒంటి కాలు మీద లేచేవారు, బూతులతో విరుచుకుపడేవారు. ఇప్పుడు బండ్లు ఓడలయ్యాయి, అంటే దాంతో కంటికి కనిపించకుండా పోయారు కొందరు వైసీపీ ఫైర్ బ్రాండ్స్. వాళ్ళలో రోజా, పోసాని, కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఉన్నారు. కొడాలని అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు, కానీ వల్లభనేని వంశీ ఎక్కడున్నారో తెలియట్లేదు. అసెంబ్లీలో చంద్రబాబు భార్యను అవమానించడం, లోకేష్ను వ్యక్తిగతంగా బూతులు తిట్టి వంశీ మీడియాకు కూడా దొరకట్లేదు. గన్నవరంలో వైసీపీ ఆఫీస్ కూడా క్లోజ్ అయింది. కనీసం ఓటమి మీద వల్లభనేని వంశీ సమీక్ష కూడా నిర్వహించలేదు. ఓటమి తర్వాత ఆయన విజయవాడకు వెళ్లారా, హైదరాబాద్లో ఉన్నారా, ఇవేమీ కాకుండా అమెరికాకు వెళ్ళిపోయారా అని టాక్ నడుస్తుంది. పోలింగ్ ముగిసిన తర్వాత వంశీ అమెరికాకు వెళ్లారు. కూటమి ప్రభుత్వం గెలిస్తే ఆయన ఏపీకి వచ్చే ఛాన్స్ లేదని అక్కడే ఉంటారని కూడా టాక్ నడిచింది. కానీ రిజల్ట్స్ టైంలో నియోజకవర్గంలో కనిపించిన వంశీ ఆ తర్వాత మాయమయ్యారు. వల్లభనేని వంశీ మీద అనేక రకాల కేసులు ఉన్నాయి అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది.